కుటుంబము కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరిరు. 10 సంవత్సరాలు పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్కు కార్యకర్తలు తోటి మాట్లాడలేదు. మంత్రులు ఏమన్నా ఉంటే మంత్రులకు ఫోన్ చేస్తేనే మంత్రులు పోయే పరిస్థితి, ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు. కానీ ఇవాళ సెక్రటరియట్లో ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్త కలిసే రోజులు వచ్చినాయి. సెక్రటరియట్ కలకలలాడుతుంది పండుగ వాతావరణం. దసరా, దీపావళి, సంక్రాంతి ఊర్లలో ఎట్లా చేసుకుంటామో అట్లా కలకలలాడుతుంది. మా చెల్లె కవితమ్మకు ఇప్పుడు బీసీల మీద కపట ప్రేమ పుట్టుకోవచ్చింది. 14 సంవత్సరాలు వనవాస కాలం గడిపినాం. మీ కుటుంబ సభ్యుల మాటలలో వచ్చి 1600 మంది పిల్లలు చనిపోయారు. మీ యొక్క మాటలలో వచ్చి మీరు అధికారంలో వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఇంకా అంటే టోటల్ 24 సంవత్సరాలు మోసపోయినాం ఈ తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కవితమ్మకు యాదుకు వస్తుంది. జ్యోతిరావు పూలే విగ్రహము అసెంబ్లీలో పెట్టాలని. తల్లి నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు కదా, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, ఒక్కరోజు గిట్ట నువ్వు జ్యోతిరావు పూలే గురించి మాట్లాడలే. మీకు అధికారం పోయిన తర్వాత మీ అన్నకు, మీకు, మీ బావకు కార్యకర్తలు యాదకు వస్తారు? జ్యోతిరావు పూలే యాదకు వస్తాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ యాదకు వస్తాడు? ఆ రోజు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చేటోళ్ళు మళ్ళా బీసీ ఆధార్ మీద ఎత్తుకొని జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి, లేకుంటే నేను ఇందిరా పార్కు దగ్గర 12వ తేదీ ధర్నా చేస్తా. నీకు ధర్నా చేసే నీకు కానీ నీ కుటుంబానికి కానీ నైతిక హక్కు లేదు ఇందిరా పార్కు దగ్గర. ఆ రోజు ప్రజా సంఘాలు మీరు అక్కడ బ్యాన్ చేసినప్పుడు అన్ని సంఘాలు కలిసి హైకోర్టుకు పోయిన తర్వాత అక్కడ ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అటువంటి అనుమతితోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ధర్నా చేసుకోవచ్చని చెప్తే ఏమైంది? 12 సంవత్సరాలలో జ్యోతిరావు పూలే ఎందుకు యాదకు రాలే? ప్రగతి భవనాన్ని పెట్టినాం మేము తెలంగాణ వచ్చినప్పుడు 2014లో. ప్రగతి అంటే తెలంగాణ వస్తే ప్రగతి జరగాలి అందు గురించే ప్రగతి భవన్ పెడితే అది అవినీతి భవన్గా మారింది. మేము అధికారంలో రాగానే ప్రగతి భవన్ని తీసేసి జ్యోతిరావు పూలే భవన్ అని ప్రగతి భవన్ని నామకరణ చేసినాం. అది జ్యోతిరావు పూలే భవనంగా ఏర్పడ్డది. ఇవాళ మీరు బీసీలను ఎంత మోసం చేస్తారు? బీసీ సబ్ ప్లాన్ను డైవర్ట్ చేసిర్రు, ఎస్సీ సబ్ ప్లాన్ను డైవర్ట్ చేసిర్రు, ఎస్టీల సబ్ ప్లాన్ని డైవర్ట్ చేసిర్రు, మైనారిటీల ప్లాన్ని డైవర్ట్ చేసిర్రు. ఇంకా ఎన్ని రోజులు మీ మోసం? ఆ రోజు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని 1% పెంచకుండా 10 సంవత్సరాలు కాలం గడుపుకొని వారికి అన్యాయం చేసిర్రు. దళితులకు సబ్ ప్లాన్ ఇచ్చేస్తాము అని డైవర్ట్ చేసి ఎక్కడెక్కడో మీరు వాడుకున్నారు. దళితులను 3 ఎకరాల భూమి అని చెప్పి 3 ఎకరాల భూమి కాదు కదా, మేము దళిత బంధు పెట్టినాం, ఈ దాంతో వారి యొక్క జీవితాలు మారుతాయనేది ఎన్నికల ముందు చెప్పిర్రు. వాళ్ళ జీవితాలు మారలే కదా, మీ ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడానికే
వారి జీవితాలు ఆగమైనయి. దళిత బంధు ఏ కార్యకర్తకి ఇచ్చారు మీరు? ఆ ఊర్లో అందరికంటే బిలో పవర్టీ లైన్ ఉన్నోళ్ళకి ఇయ్యాలి, కానీ మీ ఎమ్మెల్యే ఎంబడి తిరిగినోళ్ళు, లేకుంటే మీకు సలాం కొట్టినోళ్ళు, లేకుంటే మీకు ఉడగం పట్టినోళ్ళు, ఒక్కొక్కల పేయి మీద హైదరాబాద్ సిటీలో 10 తులాల బంగారం ఉందోనికి దళిత బంధు వచ్చింది. కానీ ఎవరైతే బీదోడు దళితుడు ఉన్నాడో ఆ కుటుంబం బాగుపడుతుంది అనేది ఆయనకి రాలే. ఇవాళ బీసీల దగ్గర పోయి బీసీలకు మేము న్యాయం చేస్తాం, ఎంబీసీ కార్పొరేషన్ పెట్టాలి, 20 లక్షల కోట్ల రూపాయలు బీసీలకు ప్రతి సంవత్సరం కేటాయించాలి. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, బీసీలకు ఎంత కేటాయించినావు? బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నీకు జ్యోతిరావు పూలే గురించి అసలే తెలియదు. నీ ఎంబడి ఎవరున్నారో మాకు తెలియదు. కానీ ఆ రోజు మీరు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని కొట్లాడిన తర్వాత 12% ఇయ్యలే. ఆ రోజులలో నేను కొట్లాడిన తర్వాత 10% రిజర్వేషన్ ఇచ్చిర్రు. ఆ రిజర్వేషన్ ఇచ్చింది గిట్ట మొత్తం నోటిఫికేషన్ పడ్డ తర్వాత, పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బోయా కులస్తులకు వారి ఓట్లు 10 సంవత్సరాలు దండుకొని మాకు బీసీ బంధు కావాలంటే మీ బీసీ బంధు ఎందుకు? మీరు ఎస్టీలలోనే వస్తుర్రు, బోయోలను మేము ఎస్టీలు కలుపుతామని 10 సంవత్సరాలు వాళ్ళను మభ్యపెట్టి వారి యొక్క ఓట్లు తీసుకొని ఇంతవరకు వారికి అన్యాయం చేసింది సరిపోదా? ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి ఎంబీసీ కార్పొరేషన్కి మీ తండ్రి 1 రూపాయి గిట్ట చైర్మన్ని అపాయింట్ చేసారు, కానీ 1 రూపాయి గిట్ట కేటాయించలే. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిర్వహణ అయిపోయింది. ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ పోయిందో తెలియదు, బీసీ కార్పొరేషన్ ఎక్కడుందో తెలియదు. ఇవాళ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి ఎస్సీ కమిషన్ సపరేట్గా ఉండాలి, ఎస్టీ కమిషన్ సపరేట్గా ఉండాలంటే ఇంతవరకు అది చేత గాలే మీకు. ఇవాళ నీవు 12 తారీఖు 10 సంవత్సరాలు ఏం చేసినావు? జ్యోతిరావు పూలే యాదుకు రాలే, అంబేద్కర్ యాదుకు రాలే, సావిత్రిబాయి యాదుకు రాలే, బీసీలు యాదుకు రాలే, మైనారిటీలు యాదుకు రాలే, తర్వాత ఎస్సీలు యాదుకు రాలే, గిరిజనులు ఎస్టీలు యాదుకు రాలే. ఇప్పుడు యాదుకు వచ్చేది ఏంటంటే మేము రెచ్చగొట్టాలి, మేము కాలం గడుపుకోవాలి, మళ్ళీ వీళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకోవాలి, అందుగురించే వీళ్ళ మీద మనము సానుభూతి చెప్పాలి. మనము నువ్వు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పార్లమెంట్లో పెట్టుమనేది ఉండే జ్యోతిరావు పూలేది, ఎవరు వద్దన్నారు? నీ కాళ్ళ పార్లమెంట్లో మీ మెంబర్లు ఉండే, పార్లమెంట్లో ఇది ఉండే, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ పెట్టేది ఉండే. ఇవాళ ముఖ్యమంత్రి పనిచేస్తుండని ఓర్వలేక ఇంకో 100 రోజులే కాలేదు, మేము అధికారం కోల్పోతే ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మైండ్లు బ్లాక్ అయినాయి, ఆ కుటుంబం మైండ్ బ్లాక్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి పోతుండు తెలంగాణ భవన్కి కార్యకర్తలను కలవడానికి, మళ్ళా ప్రగతి భవన్లో ఎప్పుడన్నా నీ కూర్చోబెట్టి కార్యకర్తలతోటి మాట్లాడింది ఉందా? నీ కొడుకు మాట్లాడింది ఉందా? నిన్న కరీంనగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారి కార్యకర్తలే ఎదురు తిరుగుతున్నారు. ఆ రోజు మామూల్ని పట్టించుకోలే, మామూల్ని అసలు మాట్లాడనీయలే. ఉద్యమకారులారా, ఈ కుటుంబ మాటలను నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ మీకు 200 గజాలు స్థలాలు ఇస్తామన్నది,
ఉద్యమకారులు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారికి 25,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నాము. అది తూచ తప్పక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఇచ్చేస్తాము. కానీ ఇవాళ బీసీ మిత్రులారా, కవితమ్మ 10 సంవత్సరాలలో ఏం చేసి నీ కుటుంబం దంచుకో జేబు దింపుకో తప్ప ఇవాళ 20 లక్షల వాచ్ కాదు, రూబీ డైమండ్లు వేస్తారు మీరు. రూబీ డైమండ్ అంటే ఒక్కొక్క డైమండ్ 14 కోట్లు 10 కోట్ల రూపాయలకు ఉంటుంది. ఎక్కడికెంచి వచ్చింది మీకు ఇంత సంపాదన? ఎక్కడికెంచి వచ్చింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇది చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక సీటు గిట్ట దక్కే పరిస్థితి లేదు. ఈ 5 సంవత్సరంలోనే ప్రభుత్వం కూలిపోతుంది. ఎవరు మీ అయ్యబ్బా సొమ్మ ప్రభుత్వం కూలిపోవడానికి, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోవడానికి? ఇది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు. మీరు 5 సంవత్సరాలలో మీ శాసనసభ్యులే లుకలుకగా ఉండి ఇటు చూస్తున్నారు. అయినా మేము, మాకు నైతిక విలువలు ఉన్నాయి, మేము అందరినీ ఇది చేయడానికి ఇది చేస్తలేము. మీరు 5 సంవత్సరాలలో తండ్రి కొడుకు హరీష్ రావు ముగ్గురే మిగులుతారు తప్ప ఈ రాష్ట్రంలో మీకు కార్యకర్తలు మిగిలరు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు వచ్చే ఎన్నికల్లో మీ అడ్రస్ ఉండదు. మీకు నైతిక విలువ కనుక ఉంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారతీయ రాష్ట్ర సమితి ఎప్పుడైతే మీరు పెట్టిర్రో ఆ రోజే మీరు తెలంగాణ ప్రజలకు ఓటు అడిగే హక్కు మీకు లేదు, మీ కుటుంబానికి లేదు. మీ అవినీతిపై వెంబడబడతాం. అక్కడ లిక్కర్ ఇస్కాంలో అవి చేసుకొని ఆ వ్యాపారం చేసుకొని అది అమ్ముకొని బతుకురాదు తల్లి. నీకు జ్యోతిరావు పూలేతోటి ఏం సంబంధం? ఎప్పుడన్నా మాట్లాడిర్రా మీరు? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో గిట్ట మీకు తగిన గుణపాఠం చెప్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు.